నమస్కారం. ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. వచ్చే మార్చి 31వ తేదీ నాటికి గోదావరి కాలువలు కట్టివేయనున్న దృష్ట్యా రబీ వరి కోతలు 2021 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన పూర్తయ్యేలా వ్యవసాయ అధికారులు రైతులను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ రేవు ముచ్చలరాజు ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లో బుధవారం కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులతో దీనిపై సమీక్షించి మాట్లాడారు. రైతులకు అనువైన వరి వంగడాలను సూచించి రబీ నారుమడులు ఈ వారంలో పోసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ముచ్చలరాజు పేర్కొన్నారు. రబీలో సుమారు 3,20,000 ఎకరాల్లో వరి సాగు చేయడం జరుగుతుందని, దీనికి అనుగుణంగా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వివరించారు. అనంతరం దీనిపై రైతులకు అవగాహన కలిగే విధంగా రూపొందించిన పోస్టర్ను ముచ్చలరాజు ఆవిష్కరించారు. అలాగే ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి దేవరపల్లిలో పర్యటిస్తున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీ కె నారాయణ నాయక్, జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, వ్యవసాయ శాఖ జేడి గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఏల పదోన్నతులకు సంబంధించి జరుగుతున్న అర్హత పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయని రేంజ్ డీఏజీ కేవి మోహన్ రావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి టీటీసీ కేంద్రంలో జరుగుతున్న ఈ పరీక్షలను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రేంజ్ పరిధిలో 76 మంది దీనికి హాజరయ్యారని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మోహన్ రావు అన్నారు. ఇక్కడ అర్హత సాధించిన వారికి అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఎం మహేష్ కుమార్, డీఎస్పీ ఓ దిలీప్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ కాలేజీ పెదవేగిలో 76 మంది ఏఎస్ఐని ప్రమోషన్ టెస్ట్ ఎస్ఐ కోసం ఈరోజు రిటర్న్ టెస్ట్ పార్ట్ 1 పార్ట్ 2, అలాగే గ్రౌండ్ టెస్ట్ రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది. 76 మందిని క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళందరినీ కూడా 6 వారాల పీటీసీ అనంతపూర్కి పంపిస్తాము. అక్కడ పాస్ అయిన తర్వాత వాళ్ళని ఎస్ఐగా ప్రమోట్ చేస్తాం. ఈరోజు మా సిబ్బందితో ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం. నిర్ధారణ పరీక్షలు చేస్తేనే కరోనా వైరస్ను కట్టడి చేయగలమని భావించామని, టెస్టులు నిర్వహించడంలో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. కోవిడ్పై ప్రముఖ వ్యూహంతో ముందుకు వెళ్లామని చెప్పారు. కరోనా ప్రారంభంలో రాష్ట్రంలో ఒక్క ల్యాబ్ కూడా లేదని, 8 నెలల్లోనే 150 నిర్ధారణ ల్యాబ్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై శాసనమండలిలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, రాష్ట్రంలో 6 దశల్లో ప్రతి ఇంటిని 6 సార్లు సర్వే చేశాం. హోమ్ ఐసోలేషన్లో ఉన్న 5,50,000 మందికి హోమ్ కిట్లను అందజేశామని, కరోనా నేపథ్యంలో వైద్యం కోసం 22,000 మందిని తాత్కాలికంగా నియమించామని చెప్పారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా తొలగించలేదని, తాత్కాలిక సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు 232 కోట్ల రూపాయలు విడుదల చేశామని వెల్లడించారు. ముందస్తు దాళ్వ సాగు చేపట్టడానికి రైతాంగం సన్నద్ధమవుతోంది. ఒక పక్క సార్వమాసుళ్లు పనులు చేస్తూ, మరోపక్క దాళ్వ నారుమడులు ఏర్పాటు చేసే పనుల్లో రైతాంగం నిమగ్నమైంది. తణుకు నియోజకవర్గ పరిధిలో గల అత్తిలి, ఎరకవరం, తణుకు మండలాల్లో 44,500 ఎకరాల విస్తీర్ణంలో దాళ్వ సాగు చేపట్టనున్నారు. పోలవరం ప్రాజెక్టు జామ్ నిర్మాణ పనులు చేపట్టడానికి గాను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి గోదావరి కాలువలు కట్టివేస్తామని అధికారులు ప్రకటించడంతో అన్నదాతలు ముందస్తు దాళ్వ సాగు పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించి ముందస్తు సాగు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. మండలంలో ఆటోపై సకాలంలో దాళ్వ సాగు చేపట్టాలని విస్తృత ప్రచారం చేపడుతున్నారు. డిసెంబర్ 1వ వారం లోపుగా నారుమడులు వేసుకుంటే ఏప్రిల్ 10 నాటికి వరి కోతలు పూర్తి అవుతాయని, దీని ద్వారా వరి పంటకు నీటి ఎదురు సమస్య తలెత్తదని మండల వ్యవసాయ శాఖ అధికారి అన్నదాత గంగాధర్ చెప్పారు. 130 రోజుల కాలపరిమితి గల MTU వరి రకాన్ని సాగు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ రకం వేయటం వల్ల గింజ రాలటం, పడిపోవటం జరగదని, దోమపోటు, అగ్గి తెగులను తట్టుకుంటుందని, నేరుగా విత్తడం, మెషిన్ ద్వారా నాట్లు వేయటం, డ్రమ్ సీడర్తో నాటడం, శ్రీ పద్ధతిలో ద్వారా సాగు చేయటం, బెంగాలీ పద్ధతిలో నాట్లు వేయటం ద్వారా పంట కాలాన్ని తగ్గించుకోవచ్చు. 120 రోజుల కాల పరిమితిలో పంట చేతికందే MTU 1153 వరి వంగడాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు వీటిని పండించడానికి ఆసక్తి చూపడం లేదు. అత్తిలి, తిరుపతిపురం, గుమ్మంపాడు, వరిగేడు గ్రామాల్లో దాళ్వ నారుమడులు ఏర్పాట్ల పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.
ముందస్తు దాల్వా సాగు చేపట్టడానికి రైతులు ప్రణాళిక రూపొందించుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అన్నదాత గంగాధర్ చెప్పారు. మండలంలో మంచిలి, కంచుమరు, బల్లెపాడు, స్కిన్నర్పురం గ్రామాల్లో బుధవారం ముందస్తు దాల్వా సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో గంగాధర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కాపజ్యం పనులు చేపడుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 31వ తేదీన గోదావరి కాలువలు మూసివేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారని, రైతులు దాల్వా సాగు పనులను త్వరితగతిన ప్రారంభించాలని అన్నారు. ఈ నెల 7వ తేదీ లోపుగా నార్మల్ పూర్తి చేసుకోవాలని సూచించారు. తక్కువ కాల పరిమితిలో పంట నుంచి ఎంటీయు వరి రకాన్ని సాగు చేపట్టాలని చెప్పారు. డిసెంబర్ 4 నాటికి వరి నాట్లు పూర్తి చేసుకుంటే నీటి ఎద్దడి సమస్య తలెత్తుందని అన్నారు. ముందస్తుగా దాల్వా పంటను చేపట్టడం ద్వారా వరి కోతలు పూర్తయి వెంటనే అపరాలు, పచ్చిరొట్ట పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఈఓలు బద్రి, అరుణ, వ్యవసాయ శాఖ సిబ్బంది, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో వైసీపీ మంత్రుల ప్రవర్తన సరిగా లేదని తణుకు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు అన్నారు. మాజీ ఎంసీ చైర్మన్ బసవ రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. కొడాలి నాని, పేర్ని నాని సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ పథకాలు అమలు నిర్వీర్యం చేస్తుంటే మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని, దీనికి వారు సమాధానం చెప్పకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇండ్ల స్థలాల విషయంలో కొందరు కోర్టుకు వెళితే దానిని టీడీపీ వారిపై నెట్టడం తగదని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలని, టిడ్కో ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కౌన్సిలర్లు డబ్బులు తీసుకుని ఇల్లు ఇచ్చారని ఎమ్మెల్యే కారుమూరి ప్రకటించడం తగదని అన్నారు. వైటీ రాజా, ఆర్మిలి రాధాకృష్ణ నాయకత్వంలో కౌన్సిల్ పటిష్టంగా పనిచేస్తుందని అన్నారు. స్పీకర్ స్థానంలోని వారు వారధిలా సమన్వయంతో వ్యవహరించారని అన్నారు. సీఎం జగన్ మంత్రులు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తమరాపు పల్లపురం రమణమ్మ, తాతపూడి మార్తురు, గండి రామకృష్ణ, బొత్తుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చెక్కినట్లుగా మాట్లాడుతున్నారు అనేటో సందేహం లేదు. మంత్రులు గౌరవప్రదంగా ఉండాలి. అటువంటి మంత్రులు గౌరవాన్ని మర్చిపోయి అసభ్యంగా మాట్లాడటం అనేది చాలా శోచనీయం. మరి మాజీ ముఖ్యమంత్రి వర్యుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జరిగే అక్రమ కార్యక్రమాలని, అలాగే ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలవట్లేదో వాటిని గురించి మరి మాట్లాడుతుంటే వినవలసింది పోయి, వాటికి సమాధానం చెప్పవలసింది పోయి, చంద్రబాబు నాయుడిని ఏకవచనంతో తిట్టడం అనేది ఎంతవరకు సబబో ఆలోచించాలి. మరి పేరు నాని కానీ, కొడా నానిగారు కానీ వీరిద్దరూ కూడా మంత్రులు అయ్యుండి వారి సభ్యత్వాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారంటే వారు ఎంతగా దిగజారిపోతున్నారనేది ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రోజున కార్యక్రమాలు నిర్విరామంగా పూర్తి చేయకుండా అమలు చేసుకుంటే, వాటిని అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ పోరాడుతుంటే ఈ ఇద్దరు మంత్రులు కూడా వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే మాటలు కానీ వారు చేసే చేష్టలు కానీ చాలా అసభ్యంగా ఉంటున్నాయనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వీరికి బుద్ధి చెప్తారనేది కూడా తెలుసుకోవాల్సిన విషయం. 3000 మందిని 2 స్టేజీలు 3 స్టేజీలు గుర్తు చేసేలాగా సరసేకరణ కొంతవరకు, అలాగే కాపురం భూమి సేకరించలేదు. సరే, 60 లక్షలు కొన్నారా, 30 లక్షల ఇది కోటి రూపాయలు కొన్నారా అన్నది ప్రభుత్వం ధైర్యం ఉంటే. నిన్న మా నాయకుడు అసెంబ్లీలో ప్రస్తావించారు కాబట్టి 14 కోట్లు అవినీతి జరిగింది. సభా నాయకుడు మీ యొక్క చైర్మన్, మాజీ చైర్మన్ లేక వాస్తవకారుడు దాని సభా సంఘాలు ఎంక్వైరీ కమిటీని వేసి కాదని నిరూపించుకోండి. మీ మీద ఆరోపణ చేశారు, మీ పార్టీ నాయకుడే చెప్పాడు. మేము తప్పు చేయడం మానేసి నేను ఇల్లిస్తే ప్రజల మీ నాయకుడికి కెట్టట్లేదు, ఇల్లిస్తే కెట్టకపోవడం కాదు, తప్పు చేయకుండా ప్రజల సొమ్ము ప్రజలకు అందేలాగా న్యాయంగా నాణ్యంగా ఎక్కడ ముప్పు ప్రాంతం మన వర్షాలకి 5 అడుగులు 6 అడుగులు నీటి నీటిలో మూలిపోయిన చేయాలని కూడా వాటిని మెరక్ చేసి పక్కగా 30 ఏళ్ళు 50 ఏళ్ళు 2 తరాలు ఉండేలాగా మంచి ఇల్లు కట్టించి ఇవ్వండి. మేము ఆల్రెడీ మోడల్గా గత గవర్నమెంట్లో ప్రధానమంత్రి ఎన్టీఆర్ ఆవాస్ యోజన, అంటే కానీ చంద్రబాబు నాయుడు ఇళ్ళో లేకపోతే మారుతి ఇళ్ళో కాదు, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి నిధులు పూర్తయిన మీరే ఇతిపూర్వకంగా చెప్తారు కదా. ఇవాళ కట్టలేదు, ఇవాళ అసెంబ్లీలో కూడా తప్పుడు మాట మాట్లాడతారు. ఎమ్మెల్యే గారు వాళ్ళు చేసి మేము చేయకూడదు, మా పేరు పోతుంది ఆడేస్తుంది అలాగే యొక్క మతిమాల పనులు చేయొద్దని, అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియని ఏబిటీకు అవసరం ఇళ్ళ విషయంలో కూడా గత ప్రభుత్వంలో పూర్తయింది. కాబట్టి దీన్ని మీరు ముందుకొచ్చి మా పార్టీ తరఫున మా నాయకులు పైనికి దాకా ఒకటే మాట్లాడుకుంటాం, ప్రజల పక్షాన్ని నిలుస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, అధికారులు మా లేకపోతే ప్రజల కోసం మేము పనిచేస్తాం. మీద
అగ్రవర్ణ పేదలకు కేంద్రం ప్రకటించిన 10% ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతూ తాలూకు బీజేపీ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోవటం వలన కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. రాజకీయ కోణంతో చూడకుండా 10% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. మల్లెన రాధాకృష్ణ, చుండూరి శేషాద్రి శాస్త్రి, కామర్సు కిరణ్ మై, నందమూరి శ్రీనివాస్, నీలాభు దుర్గారావు, బొబ్బిలి శ్రీనివాస్, కాజా రమేష్, నరసింహారావు, భాష తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం నుంచి కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 3 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రజలకి ఒక గొప్ప వరం ఆయన ప్రకటించారు. అది అగ్రవర్ణలో ఉన్న పేదలకి 10% రిజర్వేషను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, అలాగే పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకోవటానికి అవకాశాలు ఇవ్వటం కోసం, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉన్న వారికి 10% రిజర్వేషన్ కల్పించారు. అది గత ప్రభుత్వం నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఆ రిజర్వేషన్ అమలు చేయకపోవటం వలన ఈ రాష్ట్రంలో ఉన్న 50,000 మంది యువత మంచి అవకాశాలు కోల్పోతూ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలను కోల్పోతూ, యూనివర్సిటీలో ప్రవేశాలను కోల్పోతూ వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ యువమోర్చా మాజీ అధ్యక్షులు పోలిశెట్టి బాలాజీ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు తణుకు తహసీల్దార్ గారి ఆఫీసులో ఇనతపత్రం సమర్పించడం జరిగింది. దశల వారీగా ఈ ఉద్యమాన్ని ఏదైతే భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకత్వం పిలిపించింది, అందులో భాగంగా ఈరోజు ఇనతి పత్రం, వచ్చే వారం ఒకరోజు నిరసన దీక్షని కూడా మేము చేపడతామని, ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో అమలు చేయించేలాగా చూసి ఈ రాష్ట్రంలో యువతకి మంచి అవకాశాలు కల్పించే విధంగా భారతీయ జనతా యువమోర్చా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కార్పెంటర్స్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ సెక్రటరీగా తణుకుకు చెందిన గోడి నాగబాబు నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు ఎం వీరభద్రాచారి, ప్రధాన కార్యదర్శి వి శ్రీమన్నారాయణ, రాష్ట్ర సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ రావు, జి శ్రీనివాస్, పి త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఎన్నుకుని నియామక పత్రం అందజేసినట్లు నాగబాబు తెలిపారు. ఈ సందర్భంగా తణుకు పట్టణ మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నాగబాబును ఘనంగా సత్కరించారు. సంఘ అధ్యక్షుడు మందరపు మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సత్కార సభలో వెండి శ్రీను, కె సుబ్బారావు, ఎస్ లక్ష్మణరావు, పి గోపాలకృష్ణ, వి బాబు, ఎన్ సాంబశివరావు, తిమిరి శ్రీను పాల్గొన్నారు. పట్టణ ప్రజలపై భారాలు మోపేలా మున్సిపల్ చట్టాలను సవరించడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. బుధవారం తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధించడాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎన్ వాసుబాబుకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ, శాసనసభ శాసనమండలి సమావేశాల్లో ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధించడానికి, పౌరసేవలపై యూజర్ ఛార్జీల వసూలుకు అవకాశం కల్పించే రీతిలో మున్సిపల్ చట్టాలను సవరిస్తూ ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్ కు చట్టరూపం ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. కరోనా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రస్తుతం పన్నులు చెల్లించడమే కష్టంగా మారిన ఈ స్థితిలో పన్నులు రాయితీలు ఇవ్వాల్సి ఉండగా పన్నులు పెంచి ప్రజలపై భారాలు వేయడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో గారా రంగారావు, సిహెచ్ త్రినాథ్, ఎన్ సత్యనారాయణ, గుబ్బల గోపి, బస్వా శ్రీను, కె వీర్రాజు, ఏ బ్రహ్మాజీ, ఎన్ రామకృష్ణ, ఎన్ చిన్నారావు, ఐ శ్రీను, డి బాబీ, కె సత్యవతి, పి శారద, జె రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల విడుదల చేసినటువంటి మార్గదర్శక సూత్రాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రజల మీద భారాలు వేయడం కోసం మున్సిపల్ చట్టాలని సవరిస్తూ, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆస్తి పన్ను విధానాన్ని రద్దు చేస్తూ, ఏదైతే విలువ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ఆస్తి యొక్క విలువ ఆధారంగా పన్నులు వేయడం అనేటువంటి దానికి ఇవాళ చట్టవరణ చేయడం కోసం ఈ శాసనసభలో శాసనమండలిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనివల్ల పట్టణంలో ఉన్నటువంటి పేదలపై ఎనలేనిటువంటి భారం పడేటువంటి ప్రమాదం ఉంది. తద్వారా ఇవాళ అద్దెకు ఉండేటువంటి ప్రజల మీద కూడా ఈ భారం పెరిగేటువంటి ప్రమాదం ఉంది. అన్ని రకాల భారాలు కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైతే మున్సిపల్ చట్టాలని సవరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు పట్టణంలో అందిస్తున్నటువంటి పౌర సేవలు ఏదైతే ఉన్నాయో అన్ని రకాల సేవలపైన ఈ మున్సిపల్ చట్టాల యొక్క మార్పుల ఆధారంగా ఇవాళ పన్నులు వేయడం కోసం, చెత్తపై పన్ను వేయడం కోసం, నీటిపైన పన్ను వేయడం కోసం,
దీని యొక్క పన్ను పరిధి కూడా 100% పైన పెంచుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ రకమైనటువంటి భారాలను మోపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు సూత్రాల పేరుతో ఈ రకమైనటువంటి భారాలు వేయడం సిగ్గుమాలినటువంటి చర్య. దీన్ని మేము సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆశయ సాధనే లక్ష్యంగా భూపతిరాజు సుబ్బరాజు జీవితాంతం అంకిత భావంతో పనిచేశారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కోనాల భీమారావు తెలిపారు. సుబ్బరాజు 15వ వర్ధంతి సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. సుబ్బరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బొద్దాని నాగరాజు, సిగ్గులే పుష్పకుమారి, గారా ప్రసాద్, కోరాడ సుధీర్ బాబు, నూనె రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు చెల్లించవలసిన పారితోషిక బకాయిలు వెంటనే చెల్లించాలని వేల్పూర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బళ్ళ చినవీరభద్రరావు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న పారితోషికాలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వేల్పూర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సహాయ కార్మిక అధికారి కిరణ్ కుమార్ కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ సంక్షేమ బోర్డులో సభ్యులుగా నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు అమలు చేసే పెళ్లి కానుక, డెలివరీకి అందించే సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్న గడిచిన 2 సంవత్సరాలుగా కార్మికులకు ఎటువంటి పారితోషికాలు అందించకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న పారితోషిక బకాయిలు, గుర్తింపు కార్డులు తక్షణం మంజూరు చేసి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.